టాలీవుడ్ కమెడియన్ ప్రొడ్యూసర్ అయినటువంటి బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపుగా 2 దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి బండ్ల గణేష్ మొదటిగా కమెడియన్గా, ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ బడా నిర్మాతగా అవతరించారు. ఈ క్రమంలో అతనిపై ఎన్నో ఆరోపణలు వచ్చినా బండ్ల గణేష్ వాటిని పట్టించుకోకుండా తన పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో 2 సినిమాలు చేసిన బండ్ల 3వ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్తో నిర్మించారు. బాద్షా అనే టైటిల్తో రిలీజ్ అయిన సినిమా వసూళ్లను బాగానే రాబట్టింది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్తో టెంపర్ అనే సినిమాను కూడా బండ్ల గణేష్ తీసి హిట్ కొట్టారు. ఇక అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ సినిమాకు తన లక్ను మార్చుకుంటూ వస్తున్నాడు ఈ బండ్ల గణేష్. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో డిఫరెంట్ లుక్తో అట్రాక్ట్ చేశారు ఎన్టీఆర్. అయితే స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్న సినిమా కోసం మరోసారి కొత్త తరహా గెటప్లోకి మారారు. ఇందుకు సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిపై తాజాగా మరి నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్ క్రేజీ రియాక్షన్ ఇచ్చారు. బండ్ల గణేష్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ను షేర్ చేస్తూ, లుక్ సూపర్గా ఉంది, అయితే ఈ లుక్ బాదిషా లుక్గా ఉంది అంటూ పోల్చారు బండ్ల గణేష్. బండ్లన్న చేసిన ఈ ట్వీట్ నందమూరి అభిమానులకు బాగా నచ్చింది. ఈ క్రమంలో ఎన్టీఆర్తో మరో సినిమా చేయి బండ్లన్న అంటూ కామెంట్ పెడుతున్నారు. ఇక ఎన్టీఆర్ కొత్త రూపురేఖలు చూసి నందమూరి అభిమానులు అయితే తెగ ముచ్చటపడిపోతున్నారు. గడ్డంతో కొంచెం బాదషా తరహా గెటప్లో నువ్వు కేక అనిపిస్తున్నావు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.